పీపుల్స్ వార్గా ఉన్నప్పుడే కమ్యూనిస్ట్ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలను ఐక్యం చేస్తూ ఒక రెడ్ కార్డర్ను నిర్వహించాలని చెప్పేసి నిర్మించాలని చెప్పేసి అప్పుడు ప్రయత్నాలు ప్రారంభించింది. అది ఎంతవరకు సఫలీకృతమైంది, ఎంతవరకు ఫెయిల్యూర్ గా? దాంట్లో పీపుల్స్ వారు నమ్మిన అవగాహన ప్రకారంగా ఐక్యత కమ్యూనిస్టుల ఐక్యత కావాలన్నది కమ్రేడ్ కొండపల్లి సీతారామయ్య ఉన్నప్పటి నుంచి కూడా సీరియస్గా కృషి చేశారు. పార్టీ యూనిటీ తోటి, ఎంసీసీ తోటి, ఇంక ఇతర సంస్థలతో కూడా సీరియస్ కృషి చేసిండు. దీని కొనసాగింపుగా ఇంకింత మరింత డెవలప్ చేసుకుంటూ పీపుల్స్ వార్ నాయకత్వం వివిధ పార్టీలతోటి, పెద్ద సంస్థలనే, చిన్న సంస్థలనే, వ్యక్తులతోటి కూడా చర్చలు జరుపుతూ, అంటే తన అవగాహనకు అనుగుణంగా తనేమైనా మార్చుకోవాలంటే చిన్న చిన్న విషయాల్లో మార్చుకోవడం సిద్ధంగా ఉన్నది, చేసుకున్నది కూడా. అది ఈ రకంగా పార్టీ యూనిట్తోటి, ఎంసీసీ తోటి, లేదా రెడ్ స్టార్లో ఒకటి, సిపిఎం రెడ్ స్టార్లో ఒకటి ఒక విభాగంతో, ఇంకా నక్సల్ బరైన ఒక సంస్థతోటి, దేశంలో పూట వివిధ సంస్థలతో కూడా చర్చలు జరిపి ఈ సంస్థలందరినీ కూడా ఐక్యం చేయగలిగింది. ఆ పార్టీ లోపల పీపుల్స్ వార్లో, ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ లోపల కూడా ఇమిడ్చుకోగలిగింది. అది ఇది మావోయిస్ట్ ఐక్యతకు సంబంధించిన చర్చ. అది అయితే ఐక్యత అయినప్పటికీ కూడా ఏంటంటే దీంట్లో కూడా తిరిగి, అంటే సాధారణ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంసీసీ పీపుల్స్ వారు సైద్ధాంతిక విషయాల్లో చాలా వరకు ఒక్కటైన తర్వాత కూడా ఐక్యం కావడం జరిగింది. నిర్మాణపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. నిర్మాణపరంగా అంటే ఒక్కొక్క పార్టీ చరిత్ర అంటే దశాబ్దాల తరబడి ఉంది కాబట్టి ఏ నిర్మాణాలు గ్రామాల్లో పెట్టాలి, ఏ నిర్మాణాలు ఎట్లా ఫంక్షన్ చేయాలి అనే కాడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఉంటాయి కూడా. అవి వెంటనే రెడ్ కారిడార్ అంటే నిర్మించడంలో భాగంగా పీపుల్స్ వార్ ఏదైతే ప్రయత్నాలు ప్రారంభించిందో, ముందుగా ప్రచండతో నేపాల్కు సంబంధించిన ఒక మావోయిస్టు నాయకుడు ప్రచండతో చర్చలు జరిపిన క్రమంలో మేము ఎలక్షన్లో పోటీ చేస్తామని చెప్పేసి ప్రచండ ప్రకటించిన నేపథ్యంలో పీపుల్స్ వార్ వెనక్కి తగ్గింది అనేది ఒక వాదన. ఇప్పుడు ప్రచండ అనేది ఏదో కమ్యూనిస్ట్ ప్రచండ, ఆయనే తిరిగి కమ్యూనిస్ట్ పార్టీలతో ఐక్యత కలడం, తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పాటుకి వెళ్ళిండు కాబట్టి ఆయన ఎన్నికలకు వెళ్ళిండు. ఆయన వెళ్ళినప్పుడు అంటే ఆ రకంగా వెళ్ళినప్పుడు అది ఎన్నికలే శరణ్యం అవుతుంది. ఇక్కడికి వచ్చేవరకే పీపుల్స్ వార్ పార్టీ లేదా మావోయిస్ట్ పార్టీ తను నమ్ముతున్నది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ఉన్న వాళ్ళు ఎవరెంత మాట్లాడినా వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం అసంభవం. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ రాజ్యం వస్తుందా, వాళ్ళు ప్రచారం చేసుకొని ఇస్తుందా, వాళ్ళ అభ్యర్థి ఎవరై ఉంటారు, ఇది అసాధ్యం. కాబట్టి నేటి పరిస్థితి అయితే ఇవాళ బహిష్కరణ, మావోయిస్ట్ పార్టీ బహిష్కరణ అంటే సరైందా కాదని అంటే వాస్తవంగా వాళ్ళ బహిష్కరణ అంత యాక్టివ్ ఏం లేదు. యాక్టివ్ ఎప్పుడు ఉంటుంది, ప్రజా సంఘాలకి బలంగా ఉండి ప్రజలకి బలంగా ఉంటే ఉంటుంది. ఒకనాడు 80లు ఉన్నది, 85 ఉన్నది, 90లు ఉన్నది, పీపుల్స్ వారు పిలిపిస్తే పెద్ద ఎత్తున బహిష్కరణ అమలైంది. అది ప్రజా సంఘాలు చేసినాయి. కానీ ఇవాళ ఆ బహిష్కరణ నినాదం ఏది ఇచ్చినప్పటికీ యాక్టివ్గా అమలు జరగదు. మామూలుగా ఎప్పుడో ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కాబట్టి ఇప్పుడు అది 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 ఆచరణలో కూడా అసాధ్యం కూడా అది. కాబట్టి ఏమైనప్పటికీ అంటే ఇప్పుడు నేను మావోయిస్ట్ పార్టీ ఈ కోణం నుంచి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ నా అభిప్రాయం ప్రకారంగా కమ్యూనిస్టులు ఎవరైనప్పటికీ ఎన్నికల్లో పాల్గొవచ్చు. ఎన్నికల్లో పాల్గొవచ్చు అన్నట్టు ఏంటిది, ఇది ఓన్లీ ఎత్తుగడగ మాత్రమే, ఇది వ్యూహం కాదు, ఇదే సర్వస్వం కాదు, ఇది సర్వస్వం కాదు. ఎన్నికలకు పోయి సీట్లు సంపాదించడం సర్వస్వం అనుకునే పార్టీ అది మునిగిపోతుంది. అది బూర్జువాల తోకగా మారుతుంది. అది తిరిగి కొనసాగించేది బూర్జువా అవగాహన మాత్రమే. ఈ దేశంలో ఎన్నికలను ఎత్తుగడగా కమ్యూనిస్టులు చేయాల్సిన అవసరం ఉంది. నిజమైన కమ్యూనిస్టులు ఖచ్చితంగా చేయాలి. చేయడం అనేది ఎందుకు ఏదుస్తుంది, ఫస్ట్ మనకు పోరాటాల ద్వారా మాత్రమే ఈ ప్రజలను ఐక్యం చేయగలుగుతాము. పోరాటాలు రాజ్యానికి వ్యతిరేకంగా, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజల్ని మనం ఐక్యం చేయాలి. ఇవాళ ఈ ఐక్యం చేసే దాంట్లో విచిత్రం ఏంటంటే, విషాదకరం ఏంటంటే, ఏ బ్రాహ్మణిజానికి కట్టుబడ్డ బీజేపీ ఏదైతుందో ఇవాళ ఆ బీజేపీ బ్రాహ్మణిజాన్ని కొంత తొలగించుకుంటుంది. కొన్ని విషయాల కొన్ని ఏం తొలగించుకుంటుంది, వాస్తవంగా ఒకనాడు ఆర్ఎస్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏ వర్గాలతో ఉన్నది, ఏ కులాలతో ఉన్నది, అగ్ర కులాలతో ఉన్నది, ధనిక వర్గాలతో ఉన్నది, మార్వాడులతో ఉన్నది. కానీ నేడు అధికారం సంపాదించాలంటే, అంటే కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రధానమంత్రి రావడానికంటే ముందే మార్చుకుందని, ఆదివాసులను ఆర్గనైజ్ చేయాలి, దళితులను ఆర్గనైజ్ చేయాలి, దళితుల నాయకులను తీసుకొచ్చి పెట్టాలి. దానిలో భాగమే రాష్ట్రపతి మురుమును పెట్టింది, దాంట్లో భాగంగా రాష్ట్రపతి కోవింద్ను పెట్టింది. లేదా వివిధ మన తెలంగాణ చూస్తున్నాం, తెలంగాణలో ఒకటి కూడా దళితులకు బహుజనులకు అని చెప్పి అది చేస్తుంది. అది
వాస్తవ దాని యొక్క సారాంశం నిజంగా ఆ దళితులకు ఆ బహుజనులకు న్యాయం చేయడానిక ఆ సమస్యను పరిష్కరించడానికి కాదనేది ప్రపంచంతో కోడే కూస్తూనే ఉంది. అది 100% వాస్తవమది. కానీ కానీ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులని ఏ పార్టీ లేనప్పటికీ ఎక్కడికి పోవాలి ఏం చేయాలి? ఒకనాడు దళితుల ఇళ్ల నుండి ఒకనాడు బహుజనుల ఇళ్ల నుండి ఆ సమస్యలపైన పోరాడి ఇప్పటికి కూడా పోరాడుతున్నారు. మావోయిస్టులు అయితే పూర్తిగా ఆదివాసులపైనే ఉన్నారు. మొదటి నుంచి దళితులకు సంబంధించిన దాని నుంచి ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. కానీ ఇవాళ బయట ముద్యాన్ని తగ్గింది. అది బయట ఉన్న కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఐక్యం చేసడానికి ఏమవుతుందో బ్రాహ్మణిస్ట్ పద్ధతులతోటి ఉంటుండ్రు. ప్రజలను ఐక్యం చేయడానికి విశాలంగా ఒక ఐక్యతతో ఏంటంటే ముందు కదలటం లేదు. దాని ఫలితం ఇది ఇది కంటిన్యూగా బుర్జువాల అధికారం ఉంటుంది. కమ్యూనిస్ట్ అదే అది సాధ్యం కాదు. జంపన గారు అంటే ఇప్పుడు ఇక్కడున్న ఇప్పుడు బయట ప్రపంచంలో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు పాలక వర్గాలతో కలిసి పనిచేస్తున్న క్రమంలో అసలు ఎవరిని మీరు కమ్యూనిస్టులుగా గుర్తించి ఒక విశాల ఐక్య వేదిక నిర్మించదలుచుకున్నారు? మే ఒకటి ఏంటంటే ఒకటి దీని ప్రాతిపదిక బిగినింగ్ నుండి ఈ ఆలోచన ఒక రకంగా చెప్పాలంటే ఈ ఐక్యత సంబంధించింది బయట ప్రజల లోపల ఉన్న అభిప్రాయాలు బలమైన అభిప్రాయాలు. నేను సరెండర్ అయి వచ్చిన కాంచి ఈ గత 4-5 నెలల కాలం లోపల అనేక మంది నాతో మాట్లాడారు. ముసలోళ్ళు మాట్లాడారు, యువకులు మాట్లాడారు, కమ్యూనిజం కోరుకుంటారు వాళ్ళు. చాలా ఫోన్ చేసి నా ఫోన్ నెంబర్ దొరికించుకొని అనేక మంది మాట్లాడారు. నేను ఎక్కడికి పోయినా కానీ ఏంటంటే గ్రామాల్లో ఐక్యమైతుందే ఎందుకు గారు కలిసి ఉండొచ్చు కదా, ఒక శక్తి ఉంటుంది కదా, మీరు మీరే కొట్లాడుకుంటారు, మీరు మీరే తిట్టుకుంటారు, ఇవన్నీ తిట్టుకుంటా అంటే ఇంకేముంటుందని చెప్పి మాట్లాడేవాళ్ళు కోకలు. ఈ సంఘర్షణ నేను వచ్చిన కాంచి నా లోపల వచ్చిన మార్పు ఏంటంటే నేను ఒకటే నేను మడిగట్టుకుని నేను ఉండదలుచుకున్నాను. నేను వచ్చి నా అవగాహన చెప్తూ కూడా అన్ని పార్టీలతోటి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళతో నేను కలిసి మాట్లాడినా, కేంద్ర కమిటీ మెంబర్స్తో కలిసి మాట్లాడినా, కేడర్తో మాట్లాడినా, వీళ్ళు అంటే గతంలో పూట రివిజనిస్టులని నయా రివిజనిస్టులని సాయుధ రివిజనిస్టులని ఇవన్నీ ఉన్నాయి కదా, లేకపోతే వీళ్ళు దొంగలు లంగలు లేకపోతే చందాలు వసూలు చేసుకుంటోళ్ళు వీళ్ళు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. మావిష్ట పార్టీలో పాటు అందరూ నేను మాట్లాడిందే కదా అక్కడ మాట్లాడంటే కింద ఎంత అంత సీరియస్గా మాట్లాడకపోవచ్చు కానీ నేను ఒక నాయకున్నే కదా. కాబట్టి ఈ మొత్తం ఆలోచించినప్పుడు ఈ నేపథ్యం లోపల కమ్యూనిస్ట్ పార్టీలో నేను గమనించినంతవరకు కింది కేడరు కమ్యూనిజాన్ని కోరుకుంటారు. వాళ్ళు నిజాయితీగా కోరుకునే వాళ్ళను కలిసి ఐక్యం కావాలని కోరుకునే వాళ్ళను నిజాయితీగా మాట్లాడుతారు. వాళ్ళకి ఈ నాయకులకు ఉన్నంత అది లేదు, పిడివాదం లేదు. కొంత ఫ్లెక్సిబిలిటీగా కొన్ని తేడాలు ఉన్నాయి, ఆ తేడాలు ఏదో చర్చించుకొని కలవచ్చు కదా. తేడాలు ఉంటే మరి మెజారిటీ మైనారిటీ ఉంటాయి కదా, లేదా కొన్ని పార్టీలకు పోలికలే ఉన్నాయి కదా. అందరూ ఓట్లల్లబోతారు, అందరు చేసే పని ఇలా బయట ఏమున్నది, దీర్ఘకాలిక యుద్ధం ఎవరు చేస్తున్నారు? మావోయిస్ట్ పార్టీని వదిలేస్తే ఎవరు యుద్ధం చేస్తుందా? కాబట్టి ఇలాంటి అప్పుడు ఇం లేదో గొప్ప విప్లవ పార్టీ ఇదేదో లేదని కాదు కదా. కాబట్టి నేను ఒకటే ఎంచుకున్నది ఏంటంటే ఈ దేశంలో ఒకట మినిమంగా ప్రజలను ఐక్యం చేయాలంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ పక్కకు పెట్టాలి. నా దృష్టిలో నేను ఇప్పుడు సదస్సులో పట కూడా నేను ఏం ప్రాతిపదిక పెట్టుకున్నా, మార్క్సాన్ని ఆమోదించి మార్క్సం అని అంటే ఇప్పుడు ఈయన చెప్పే లైన్ ఆయన చెప్పే లైన్ కాదు, ఒరిజినల్గా మార్క్స్ చెప్పిన కమ్యూనిస్ట్ ప్రణాళిక చెప్పిన విషయం కానించి ప్రారంభించి మార్క్స్ లెనిన్ మావో చెప్పిన ఏవైతున్నాయో సాధారణ అంశాలు ఏవైతున్నాయో మార్క్సాన్ని బేస్గా ఈ దేశంలో మనం అనువయించాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తాడు, కులాన్ని నేను ఒక రకం చెప్తాడు, ఎంసీపీయు ఒకటి చెప్తుంది, సిపిఎం ఒకటి చెప్తుంది, ఇంకొకరు ఒక రకంగా చెప్తారు, అంబేద్కర్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. కాబట్టి ఇవి కాదు ప్రాతిపదికగా. ఎవరు ఏ రకంగా చెప్పినప్పటికీ సాధారణంగా మార్క్సాన్ని ఆమోదించి కమ్యూనిస్టుగా గుర్తించబడే వాళ్ళు వ్యక్తులు సంస్థలు ఎవరైనప్పటికీ సదస్సులకు రావచ్చు. ఇది నేను బిగిన్ చేసినప్పటి నుంచిన ఈ స్పిరిట్ పైన ఆధారపడే నిన్న హైదరాబాద్లో కూడా జరిగిన సదస్సు ఒక గొప్పగా బ్రహ్మాండంగా అది ఒక సక్సెస్ అయింది. అది అక్కడికి వచ్చిన వక్తలు ఎవరైతే ఉన్నారో పార్టీలకు సంబంధించింది అందరూ రాలే, కొన్ని పార్టీలు వచ్చినాయి కొన్ని పార్టీలు రాలే, కారణాలు పిలిచిన అందరినీ కారణాలు ఏమైనప్పటికీ వచ్చిన భక్తులు ఏదైతుందో ఎంత బలంగా అంటే నా ఆలోచన మరింత మెరుగుపడే విధంగా మరింత నా స్పిరిట్ని పెంపొందించే విధంగా మరింత ఉత్సాహాన్ని నింపే విధంగా ఏంటంటే అక్కడ వాళ్ళు చాలా
బాగు మాట్లాడారు దీని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించాలని ఉన్నది ఈ ప్రోగ్రామ్ ను మేము ఆ స్పిరిట్ తోటి కొనసాగించాలి